ఈ అమ్మాయిపడు ఆపచ్చే మాకు రాకేసింది వాళ్ళు ఎన్టీఆర్ చెల్లెలు. అందరికీ హాయ్ నమస్తే. డార్లింగ్ హరీష్ చాలా ఇష్టం. హరీష్ అంటే డైరెక్టర్ ఇష్టం, అజ్ ఫ్రెండ్ ఇష్టం, అజ్ డార్లింగ్ ఇష్టం. పుస్తకాలు పిచ్చోడు, నాటకాలు పిచ్చోడు, అమ్మ నాన్న పిచ్చోడు, సినిమా పిచ్చోడు, పిచ్చోడు. డైరెక్టర్ ఫ్రెండ్ గారు హర్ష అన్న, నెక్స్ట్ రాబోయే హీరో ప్రణవ్. సో ఇది ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ లో ఫీల్ అవుతున్నాను బికాస్ శివనాశ్వరరావు గారు, ఆయన దగ్గర నేను అక్షరాలు నేర్చుకున్నాను. కో డైరెక్టర్ ప్లస్ ఎల్లర్ బ్రదర్ మా అందరికి, రాము గారి దగ్గర శివ. అప్పటికే కో డైరెక్టర్ల గురించి మేము చాలా విన్నాం యాక్చువల్ గా. అది తీసుకురా, ఇది తీసుకురా, బ్యాడ్ పట్టుకో, పెళ్లి పట్టుకో, మేము అలా చూసాం. సూట్ కేసు నిండా అవసరం లేకపోయినా వైట్ పేపర్ బండిలు నాలుగు ఉండాలి, ఆరుగురు వర్షలు ఉండాలి, స్కెచ్ పెన్లు ఉండాలి, పెన్నులు ఉండాలి, పెన్సిల్ ఉండాలి, చాక్ పీసుల బాక్స్ ఉండాలి, క్లాప్ ఉండాలి, టేప్ రికార్డర్ ఉండాలి, ఇన్ని పట్టుకుని తిరుగుతూ ఉండాలి. అసలు డైరెక్టర్ సంబంధం లేదు, సాంగ్ లో కూడా ఏమైనా పట్టుకోవాలి. కానీ నేను ఒకే ఒక్కడు కో డైరెక్టర్, మమ్మల్ని ఏమి పని చేయించేవాడు కాదు. క్లాప్ నేర్పాడు, ఎయిటింగ్ రిపోర్ట్ నేర్పాడు. నేను నల్లగుంటలో ఉంటానంటే కూడా నువ్వు త్వరగా వెళ్ళిపో, చాలా దూరం వెళ్ళాలి కదా అని సీన్ పేపర్స్ అన్నీ ఫేర్ చేసేవాడు, ఎయిటింగ్ రిపోర్ట్స్ రాసేవాడు, కంటిన్యూటీ రాసేవాడు. అదే కో డైరెక్టర్ అసిస్టెంట్ మమ్మల్ని పంపించేవాడు. సార్ సమయం వచ్చింది కాబట్టి చెప్తాను సార్, నిజం సార్, మీ దగ్గర మేము చాలా నేర్చుకున్నాం. డైరెక్టర్గా నేర్చుకున్నాం, అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంత షార్ప్గా ఉండాలి, ఎంత క్రియేటివ్గా ఉండాలి, ఎంత స్పీడ్గా ఉండాలి కూడా మీ దగ్గర నేర్చుకున్నాం సార్. హరీష్ అన్న నిజం, ఆయన నిజంగా ఇప్పుడు డైరెక్టర్ చేస్తున్నారు కానీ ఆయన్ని గోస్ట్ కో డైరెక్టర్గా పెట్టుకుంటే అన్న 50 కోట్ల సినిమాకి 5 కోట్లు కలిసి వస్తాయి, 1 కోటి రూపాయల సినిమాకి 90 లక్షలు అయిపోద్ది, 10 కోట్ల సినిమాకి 8 కోట్లలో సినిమా ఆయన కనుక కో డైరెక్టర్గా పెట్టుకుంటే వాట్ ఏ ప్లానర్. ఎప్పుడు చూసినా 3 పేపర్లు ఉండేవి స్కెడ్యూల్ వేయడానికి, ఏ ప్లాన్ బి ప్లాన్ సి, గాడ్ ప్రామిస్. ఒకసారి శివ స్కెడ్యూల్ ఎంత వేశాం, అమల గారు నాగార్జున కాంబినేషన్, అమల నాగార్జున జేడి కాంబినేషన్, ఇలా కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి. సడన్ గా అమల గారికి ఏదో సినిమా వచ్చింది, హిందీ సినిమా ఏదో వచ్చింది, ఆవిడ వెళ్ళిపోతానంటున్నది. నాగార్జున గారు రామగారు అందరు షాక్, ఇలా స్కెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ అంటే బయలుదేరి రామగారు అమల గారికి పంపించేద్దాం ప్లాన్ బి అని స్కెడ్యూల్ తీశారు. అందులో ఓన్లీ కీ సైజ్ కు జేడి చక్రవర్తి నాగార్జున ఎలాంటి సీన్లు ఉన్నాయి, షెడ్యూల్ జరిగిపోయింది. హాట్స్ ఆఫ్ సార్, చాలా మామూలు ప్లానర్ కాదు. అండ్ శివ ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో, మనల్ని అందరినీ పిచ్చేవాళ్ళని చేసిందో తెలుసు. అలాంటి ట్రెండ్ శివ క్రియేట్ చేస్తే రాము గారు లాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల దగ్గర కోడెడ్గా చేసి అటువైపు వెళ్లకుండా తన తనదాన్ని నమ్ముకొని, తనకు తెలిసిన విద్య నమ్ముకొని, కామెడీనే నమ్ముకొని, ఒక సెంటిమెంట్ నేపథ్యంగా ఎన్నో కామెడీలు సినిమాస్ తీసి తనదైన ఒక పంథాన్ని ఏర్పరచుకొని, మనీ 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 కానివ్వండి, 1/2 కానివ్వండి, నాయనమ్మ కానివ్వండి, సిసింద్రి కానివ్వండి, ఒక సెంటిమెంట్ నేపథ్యంగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎంత థ్రిల్లర్ క్రైమ్ ఎలా వెళుతున్నా కూడా నాకు అది తెలుసు, ఒక ఇన్డెప్త్ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఆల్మోస్ట్ టీగర్ సార్ అనే ప్రేక్షకుడు ఉంటుంది ఈ సినిమాలో, ఆల్మోస్ట్ అయ్యో ఏముంది 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 అనుకున్నట్టుగా వెళుతూ ఉంటుంది. బట్ ఒక క్రైమ్ ఎలిమెంట్ తో, ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ తో సినిమా వెళుతూ ఉంటుంది. అలాంటి మనీ అప్పటికే ఒక ట్రెండ్ సెట్, అప్పటి వరకు ఏదో చాలా గమ్మత్తైన ఓవర్ యాక్షన్ కామెడీలు, మొహాల మీద కొట్టుకోవడాలు, కింద పడి బోర్లా పడ్డాలు, ఇలాంటి కామెడీలకు వెళ్తున్న టైంలో ఒక జేడి చక్రవర్తి చిన్న ఇలాంటి కుర్రాళ్లతోని ఒక కాంటెంపరీ ఇష్యూ, ఒక కిడ్నాపింగ్ బ్యాక్డ్రాప్ తో, నేచురల్ డైలాగ్ తో, ఒక రియలిస్టిక్ ఫామ్ తో అలాంటి సినిమా మనీ ఒక ట్రెండ్ సెట్ అప్పట్లో. అది తట్టు 25-26 రోజుల్లో సినిమా తీసి అప్పట్లో కాంతాధ అప్పటికి బ్రహ్మానందం అంటే అసలు ఒక రోజుకి ఆ రోజుల్లో విపరీతమైన డబ్బు తీసుకునే టైంలో 1.5 డేలో కాంతాధ సీన్స్ మొత్తం డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు, అదొక పెద్ద ట్రెండ్ సెట్ మనీ సినిమా. సో అలాంటివి ఎన్నో క్రియేట్ చేసి, అలాగే ప్రణవ్ చెప్తున్నా ఏమో మీ నాన్నగారు అన్నట్టు సినిమానే డిసైడ్ చేస్తుంది, ఏమి ఇస్తారని ఏదో అవుదామని వచ్చాడు ఏదో అయ్యాడు, ఎల్పి ఏదో అవుదామని వచ్చాడు ఏదో అయ్యారు, తర్వాత ఏవిఎస్ గారు ఏదో అవుదామనుకుని ఏదో అయ్యారు. అలా ఆయన చేయి చాలా మంచిది. శిశింద్రి, అఖిల్, జేడి, శ్రీకాంత్, సోను సూద్, సోమిని, ఎంతో మందిని ఆయన
ఇచ్చే సార్. సో నిన్ను కూడా అలాగే ఇస్తున్నానేమో. ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా చాలా మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలి. బేసిక్ గా చాలా మంచివాడు శివనాయేశ్వర గారు. నాకు అన్ని గుర్తొస్తున్నాయి. ఒకసారి అందరం వర్క్ చేసి అసిస్టెంట్ అందరం నిల్చొని ఉంటే నిల్చొని ఫోన్ చేస్తున్నాం. కట్ చేసిన నెక్స్ట్ డే చాలా షాకింగ్ విషయం. మమ్మల్ని అందరిని హర్ష ఆల్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. హోటల్కి వెళ్ళిపోయాడు భోజనానికి. షార్ట్ రెడ్డి షార్ట్ రెడ్డి అంటున్నారు రామ్ గారు. యార్గడ సురేంద్ర గారు ఇక్కడ ఏరియా టీమ్ ఏరి టీమ్ ఏరంటే శివనాయ గారు తీసుకెళ్ళండి. నేను ఏంటి శివనాయసు ఏంటి అసిస్టెంట్లు అందరినీ తీసుకెళ్ళండి. ఏంటండి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతారు వాళ్ళ కుర్చీలు లేకపోవడం ఏంటండి అని మా అందరి కుర్చీ చెప్ప అంత వెరీ స్వీట్ హార్ట్ పర్సన్. సినిమాలు బ్రేక్ వస్తుంటాయో ఏదో వస్తుంటాయో ఇంతకుముందు మనోడు అన్నట్టు చిన్న బ్రేక్ అంతే తప్ప. సార్ మీకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి సార్. మీరు ఇలా సినిమాలు చేస్తూనే ఉంటారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. లవ్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మచ్.